triangle of C1P C2 equal to pi minus theta. దీనికి కొసికెన్ అనే ఒక రూల్ అనేది అప్లై చేస్తే మనకు ఫార్ములా అనేది వస్తుంది. ఇప్పుడు ఆ కొసికెన్ రూల్ వచ్చేసరికి సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos c. దీనిలో మనం ఆ వాల్యూస్ అనేది చెప్పి చూసుకోవాలి. ఇప్పుడు సి వన్ అనేది సి స్క్వేర్ అనుకున్నాం. సి స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి, సి వన్ సి టూ అనేది టూ సర్కిల్ పాయింట్స్ కాబట్టి C equal to C1 minus C1 C2. So, ఈ వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. C1 C2 హోల్ స్క్వేర్. సో A వచ్చేసరికి C1P, B వచ్చేసరికి C2P. ఇప్పుడు A వచ్చేసరికి C1P అనేది దీనిలో పెడతాం. C1P హోల్ స్క్వేర్ ప్లస్ C2P హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ AB cos theta. A అంటే ఎంత? C1P. C2P cos C అంటే ఇక్కడ మనకి ఇందాక ఏమొచ్చింది, పై మైనస్ టీటా. ఈ పై మైనస్ టీటా అనేది ఇక్కడ పెడతాం. పై మైనస్ టీటా ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు C1 C2, ఎందుకంటే D అనేది టోటల్ డిస్టెన్స్, టూ సర్కిల్స్ మధ్య డిస్టెన్స్. C అనేది సెంటర్ ఆఫ్ ది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటాము, ఇది సెంటర్ ఇది సెంటర్, ఈ రెండింటి మధ్య డి అంటాం. ఇది C1 ఇది C2, అప్పుడు ఏమవుతుంది, డి అనేది C1 C2 అవుతుంది. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు C1 C2. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. డి స్క్వేర్ ఈక్వల్ టు CR1. CR1 అంటే ఇది P అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ C1 అనే సర్కిల్ దగ్గర నుంచి దీని ఎడ్జ్ వరకు, సర్కిల్ ఎడ్జ్ వరకు ఉన్నదని R1 అంటాం. అదే C2 దగ్గర నుంచి ఈ ఎడ్జ్ వరకు, ఈ సర్కిల్ యొక్క ఎడ్జ్ వరకు ఉన్నదని R2 అంటాం. దీని మొత్తం ఏమంటారు అప్పుడు, R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్, ఎందుకంటే ఇది R1 ఇది R2, అట్లనే మైనస్ 2 R1 R2 cos. ఇక్కడ వచ్చేసరికి cos పై మైనస్ తీటా. ఇప్పుడు కాస్ వచ్చేసరికి దీని ఫోర్ పార్ట్స్ ఉంటాయి దీనిలో. ఇది సైన్, ఇక్కడ వచ్చేసరికి పై ప్లస్ టీటా, పై మైనస్ టీటా, మైనస్ పై ప్లస్ టీటా, మైనస్ టీటా మైనస్. ఇది సపరేట్ టాపిక్. దీనిలో ఇక్కడ వచ్చేసరికి ఇది కాస్ అనేది 180 అంటే 2 × 90 మైనస్ టీటా. ఇక్కడ 2 అనే వచ్చినప్పుడు కాస్ వాల్యూ కాస్ లాగానే ఉంటుంది. ఇది ఎప్పుడైతే సరే ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు అది అట్లనే ఉంటుంది, అప్పుడు మైనస్ కాస్ తీటా మైనస్ వస్తుంది. ఎందుకు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ తీటా వస్తుంది. ఇది కాస్ తీటా కాస్ తీటాలోనే ఉంటుంది. ఈ పై ప్లేస్ లో మనం 2 × 90 రాసుకున్నాం. 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ తీటా సేమ్ ఉంటుంది, మైనస్ తీటా వస్తుంది, కాస్ తీటా వస్తుంది. ఇప్పుడు డి స్క్వేర్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2 R1 R2 కాస్ టీటా. ఎప్పుడైనా సరే కాస్ టీటా అనుకుంటా, కాస్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటానే వస్తుంది. కాస్ లో ఏ మైనస్ ఉన్నా సరే ఆ వాల్యూ పాజిటివ్ గా మారుతుంది. టోటల్ గా డిస్టెన్స్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2 R1 R2 కాస్ టీటా అనే వస్తుంది. మనకేంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి ఫస్ట్? దీనిలో కాస్ తీటా ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2 R1 R2 అనేది ప్రూవ్ చేయాలి. ఈ సిద్ధాంతం ప్రకారం, ఈ థీరీ ప్రకారం మనం ఇది ప్రూవ్ చేయాలి. మనకేమొచ్చింది, డి స్క్వేర్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2 R1 R2 కాస్ తీటా అనేది ఒకటి వచ్చింది. మనం ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఈ తీటాని సపరేట్ చేస్తాం. అది ఎట్లానే చూద్దాం. ఇది ఈక్వల్ టు పక్క తీసుకుందాం, దీన్ని తీసుకుందాం ఫస్ట్. డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ప్లస్ లో ఉంది కాబట్టి ఈక్వల్ టు ఇట్ సైడ్కి వచ్చేసరికి మైనస్ అయింది, ఈక్వల్ టు మైనస్ 2 R1 cos θ వస్తుంది.
R1 R2 cos theta. మనకి ఏం కావాలి? cos theta కావాలి. cos theta equal to d square minus R1 square minus R2 square by 2 R1 R2. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా సరే cos theta లో మైనస్ ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ గానే చూపిస్తుంది మనకి. సో ఈ మైనస్ అనేది మనకి ఇంకా ఈ సిద్ధాంతం ప్రకారం మనం ఏం ప్రింట్ చేసాం? cos theta equal to d square minus R1 square minus R2 square by 2 R1 R2 అనేది దీని బట్టి మనకు వస్తుంది.